అయ్యప్ప గారు, వెల్కమ్ టు సైమా 2021. థ్యాంక్ యూ సో మచ్, ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో మీరు అంటే ఎప్పుడు అబ్రాడ్లో జరిగే సైమా 2021లో ఇక్కడ ఇండియాలో జరుగుతుంది, ఇప్పటి వరకు మీరు ఎన్ని అటెండ్ అయ్యారు సైమా అవార్డ్స్? యునో నేను యాక్చువల్లీ మోడలింగ్ I've done a show first as a model and then I came here as a performer. So I've performed twice. So I think in totality, this is my 5th or 6th Saima. So I have a... Yeah. Sir, could I you're performing? I'm not performing this time. Oh, okay. This time I'm going to sit and relax and watch all the performances and whistle. Yes. Yes. So whom are you excited to meet today? You know, actually the full fraternity. I think we all have been sitting at home for like the last 1.5-2 years. Right. So it's really nice to come for a social gathering. Right. Interact, give some nice hugs and everything. So it's I'm happy. I think after pandemic, this is so important for us. This is so, like, we understand the importance of this. We took all these things for granted. So I'm so happy that we are able to do this. Wonderful. Nice. So as a little master, what were you so into about? When I was dancing. Wow. Dancing from childhood itself. Since I was a child, yeah. I thought that time only I'm going to be an actress and stuff. So I used to dance. Whenever everyone finishes food, I'm like, okay, dessert times, I'm going to sit and dance. So, so you're so determined and you're doing what you love. I love. I'm doing what I love. Yes. So I'm grateful for that for sure. Yeah. Wonderful. Waiting Thank for, you. Waiting to watch your dance moves again. Yes, very soon. Very soon. Thank you so much. Thank you. Have a good evening. Thank you. Thank you. Devraj sir. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు తెలుగులో మాట్లాడతారనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా మిమ్మల్ని చూడగానే తెలుగుకి ఇన్ని రోజులు దూరం అవుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇది ఒక కంప్లైంట్ అనుకోండి మీరు. వై సార్? ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్, ఇట్స్ నథింగ్. లేదా పరిస్థితులు బట్టి అలా మారిపోతాం. ఓకే, కానీ మీరు మళ్ళీ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. కరెక్ట్, అవకాశాలు వస్తే కంటిన్యూ డెఫినెట్గా చేస్తాను సార్. మీరు మీరు చాలా సినిమాలు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని సినిమాలో చూస్తున్నాం. మీ ఫేవరెట్ డైలాగ్, మా అందరికి ఫేవరెట్ డైలాగ్ మీరు చెప్పిన బబుల్ గమ్ భారతి. సో అది ఒక్కసారి మా ఆడియన్స్కి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయరా సార్? ఇప్పుడు చిన్నవాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకుంటారో లేదో కానీ మీకు గుర్తుంది. థ్యాంక్స్ ఫర్ కీపింగ్ ఇట్ మెమరీ. ఏయ్ బబుల్ గమ్ భారతి, సూపర్ సార్, సూపర్. అదే పవర్, అదే పవర్, అదే ఎనర్జీ. సో సైమా ఈసారి ఇండియాలో హైదరాబాద్లో కండక్ట్ చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ మన సౌత్ ఇండియాలోంచి 4 లాంగ్వేజెస్ ఆర్టిస్ట్లని ఇక్కడ కలవబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? సైమా అవార్డులో కలవడమే చాలా హ్యాపీనెస్, ఎందుకంటే ఆల్ ది సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్ జాయిన్ టుగెదర్, దట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ హైదరాబాద్లో కావటం, హైదరాబాద్ ఇస్ ఆల్వేస్ అ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ అస్. ఇట్స్ వెరీ నైస్ హైదరాబాద్లో అవటం, ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. చూస్తూనే ఉంటారా సార్ తెలుగు మూవీస్? అన్ని ఫాలో అవుతుంటారా? ఎప్పుడు వస్తారు? డెఫినెట్గా చూస్తూ ఉంటాను. మీరు ఇంత ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ చూస్తూ ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒక్కసారి మా ప్రేక్షకులకి దసరా విషెస్ చెప్పాలని కోరుతున్నాం సార్. ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.